بسم من الشيطان الرجيم السلام عليكم ورحمه الله وبركاته تحريم التباغض والتحاسد إيرشيا اسويا ديشالا نشيدم عن انس بن مالك رضي الله عنه ان رسول الله صلى الله عليه وسلم قال: لا تباغضوا ولا تحاسدوا ولا تدابروا وكونوا عباد الله اخوانا ولا يحل لمسلم ان يهجر اخاه فوق ثلاثة ايام. صحيح البخاري صحيح مسلم. أنا سبن مالك رضي الله عنه وارو إلى أوليك إن محمد صلى الله عليه وسلم هتو پدشم إن محمد صلى الله عليه وسلم إي سندشم إن شارو ميرو دوي سنشكو بدو ميرو أسويا ఈర్ష్యా పడవద్దు మీరు ఒకరికొకరు ఒకరికి ఒకరు వీపు చూపుకోవద్దు దూరం కావద్దు మరియు దాసులై అల్లాహ భక్తులై సహోదరులుగా ఉండండి తోటి సోదరులతో మూడు రోజుల కంటే ఎక్కువగా అయిష్టంతో మాట్లాడకుండా ఉండడం ముస్లింలకు అనుమతింపబడలేదు సహీల్ బుఖారి సహీ ముస్లిం సోదరులారా ఒక ముస్లింకు ఇంకొక ముస్లింతో గొడవ జరిగిందనుకోండి అయితే మూడు రోజుల కంటే ఎక్కువగా అయిష్టంగా నారాజుతో ఉండడం ముస్లింలకు అనుమతింపబడలేదు మరియు ఎవరైతే సలాము ముందు చేస్తారో వారికి అల్లా సుబానవు తాలా ఎక్కువగా పుణ్యాలు ప్రసాదించుతాడు అందుకోసమే మన యొక్క హృదయాన్ని ఎలాంటి కల్మషం లేకుండా ఉంచుకోవలను మన హృదయాన్ని అద్దంలాగా ఉంచుకోవలను మన హృదయంలో కల్మషం కపటత్వాన్ని పెంచుకోకూడదు అల్లాహ్ మన అందరికీ కూడా ఈ హదీసుపై అమలు చేసే మరియు హదీసును ఇతరులకు చేర్చే సద్బుద్ధిని శక్తిని మనకు ప్రసాదించునుగాక సోదరులారా ఈ హదీసు విన్న తర్వాత ఈ హదీసును ఈ వీడియోను మీరు మీ సహోదరులకు మిత్రులకు షేర్ చేయండి పంపించండి ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీహి వసల్లం హదీస్ గ్రంథంలో ఇలా చెప్పడం జరిగింది ఎవరైతే నా హదీస్ నా వాక్యాలు విన్న తరువాత ఇతరులకు చెబుతారు చేర్చవేస్తారు వారు అంతిమ దినం రోజున ప్రళయ దినం రోజున వారి యొక్క ముఖాలు మెరుస్తూ ఉంటాయి వారి యొక్క ముఖంపై మెరుపు ఉంటుంది అని ముహమ్మద్ సల్లూ అలై హదీసులో చెప్పడం జరిగింది అస్లాం లేకుంహతుల్లాహి వ